ఢిల్లీ సరిహద్దు గురుగ్రామ్ స్కూల్ దగ్గర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. స్కూల్ యాజమాన్యం తీరుకు నిరసనగా నినాదాలు మిన్నంటున్నాయి. లక్షలకు లక్షల ఫీజులు తీసుకుంటూ పిల్లల భద్రతను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తల్లిదండ్రులు స్థానికుల నిరసనతో స్కూల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 2 రోజుల కిందట స్కూల్ టాయిలెట్లో ఓ చిన్నారి దారుణ హత్యకు గురయ్యాడు. లైంగిక దాడి చేసిన ఆ పాఠశాల స్కూల్ బస్సు క్లీనర్ దారుణంగా చంపేశాడు. స్కూల్తో ఏ సంబంధం లేని వ్యక్తి లోపలకు వస్తున్న సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. మరోవైపు ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితులు ఇంకాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి. అటు ఈ వివాదంపై స్పందించిన ప్రభుత్వం స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్కూల్ గుర్తింపును రద్దు చేయట్లేదని ప్రకటించింది. ఏడేళ్ల బాలుడి కిరాతక హత్యను నిరసిస్తూ గుర్గావ్లో విద్యార్థుల తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంఘాలు చేసిన నిరసన హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు స్కూల్పై దాడి చేసి కిటికీలు, అద్దాలు ధ్వంసం చేశారు. స్కూల్కు సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి నిప్పు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి చేయి దాటకుండా స్కూల్ దగ్గర భారీగా బలగాలను మోహరించింది ప్రభుత్వం. రెండు రోజుల కిందట రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ టాయిలెట్లో చిన్నారి దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిపై లైంగిక దాడి చేసిన స్కూల్ బస్సు క్లీనర్ అతడు ప్రతిఘటించడంతో దారుణంగా చంపేశాడు. స్కూల్తో ఏ సంబంధం లేని వ్యక్తి లోపలకు వస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. ఈ ఘటన తీవ్ర స్థాయిలో దుమారం రేపడంతో ప్రిన్సిపల్పై చర్య తీసుకున్నారు. అయినా పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం చల్లారలేదు. నిందితుడైన బస్ క్లీనర్తో పాటు స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. గురుగ్రామ్ స్కూల్ దగ్గర పరిస్థితులను ఎన్టీవీ ఎప్పటికప్పుడు అందిస్తోంది. గత 3 రోజుల నుంచి గురుగ్రామ్ దగ్గర పరిస్థితులు ఏంటి, రియాన్ స్కూల్ పిల్లల తల్లిదండ్రుల ఆవేదన ఏంటి, పూర్తి అప్డేట్స్ పై మా ప్రతినిధి ప్రసాద్ స్పెషల్ రిపోర్ట్. రయాన్ స్కూల్ సంఘటన జరిగిన తర్వాత స్థానికులంతా కూడా కోపదిక్తులై అక్కడికి సమీపంలోనే ఉన్నటువంటి ఒక వైన్ దుకాణాన్ని కూడా దగ్ధం చేశారు. ఆ మేరకు స్థానికులంతా కూడా కోపదిక్తులయ్యారు. చాలా సార్లు ఈ వైన్ షాపు స్కూలుకు అతి సమీపంలోనే ఉందన్న అంశాన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు స్పందించకపోవడంతో స్థానికులంతా ఆగ్రహంతో ఉన్నారు. అదేవిధంగా ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ దుకాణాన్ని దగ్ధం చేశారు. Thank you.
ये शराब के ठेके के लिए पहले भी कंप्लेन जा चुके हैं, यहाँ के लोकल जितने भी बॉडीज हैं, लोकल लोग, वो लोग सारे जाके यहाँ पे पुलिस वालों को कंप्लेन दे चुके थे। इवन स्कूल प्रशासन को भी जाके हम लोगों ने ये कंप्लेन दिया था, रिटर्न कंप्लेन दिया था। अभी मेरे पास वो कॉपी नहीं, इफ दे नीड आई विल जस्ट फॉरवर्ड दिस कॉपी टू ओवर द नेट, बट द थिंग इज दैट स्टिल दे आर जस्ट इग्नोरिंग द थिंग but still not taking any of the action for this wine shop. This is all about, you see. मैं वो पोल्यूशन जहाँ पे होता है वहाँ पे खड़ा था, तो वहाँ पे मेरे को पकड़ के एक बार पहले मारा तो मैंने हाथ ऐसे किया तो मेरा पूरा हाथ ब्लड हो गया। दूसरे पीछे से जैसे मैंने देखा, पीछे भी तो नहीं कोई, पीछे से भी मारना शुरू कर दिए, फिर मेरे दोनों इस पे मारना शुरू कर दिए, फिर मैं जैसे आगे निकला तब तक मैं गिर गया वहीं पे, फिर मेरे को छोड़ के फिर और को मारना उधर चले गए। फिर मैं एक कार आ रहा था, फिर मेरे को लेने के लिए नहीं, किसको बैठाने के लिए तैयार नहीं हो रहा था, किसको आगे छोड़ दो। రయాన్ స్కూల్ సంఘటన స్థానికులందరినీ కూడా కోపోద్రిక్తం చేసింది. వాళ్ళ ఆగ్రహం ఇంకా చల్లారలేదు, సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి మోహన్ నగర్, అదేవిధంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కాలనీ ప్రెసిడెంట్ అంతా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆందోళన ఎంత తెలుసుకుందాం. ఆప్కా క్యా డిమాండ్? हमारा डिमांड ये है कि प्रशासन के खिलाफ, इसके स्कूल प्रशासन के अगेंस्ट कोई FIR दर्ज नहीं की गई है, किसी को अरेस्ट नहीं किया गया है, जबकि इसमें पूरी गलती, चाहे अक्यूज्ड ने अपने आप को ये कह दिया कि मैंने मारा है, लेकिन ये सारी गलती प्रशासन, स्कूल प्रशासन की है। स्कूल के किसी प्रिंसिपल को, किसी सुपरवाइजर को अभी तक अरेस्ट क्यों नहीं किया गया है, जिनका आज तक कोई भी सोल्यूशन सामने नहीं है। तो जब तक ये सीबीआई को ये केस सौंपा नहीं जाएगा, जो पहले हादसे में उनकी भी इंक्वायरी होनी बहुत जरूरी है, वो भी अभी तक अटकी पड़ी है, उनका भी अभी तक कोई सोल्यूशन नहीं निकला है। जब तक सीबीआई जांच नहीं होगी ये चीजें ऐसी ही बनी रहेंगी। सर, यहाँ पे मेरे दो बच्चे पढ़ते हैं और रात को उठ को एक ही क्वेश्चन मुझसे पूछते हैं कि पापा मुझे स्कूल नहीं जाना है। वहाँ पे मेरे दोस्त का गला काट के मार दिया गया, तो मेरे साथ भी हो सकता था। अगर उस बच्चे की जगह पहले मेरा बच्चा जाता तो मेरे बच्चे का भी गला काटा जा सकता था। मुख्य आरोपी नहीं पकड़ा जा रहा है, मुख्य आरोपी नहीं पकड़ा जा रहा है, उसको खाली फंसा के पैसे दे के खरीदा गया है और इसीलिए उसको फंसाया जा रहा है। कंडक्टर के लिए कंडक्टर को मानना है पैसे खरीदा गया है या वो धमकी में लेके दिया जा रहा है, सच्चाई है। और फिर ये कंडक्टर पे जो इल्जाम लगाया ना, ये गलत लगाया, ये ब्लू गेम का जो चक्कर है ना, ये किसी बड़े बच्चे ने ही करा है। नहीं, ये ऐसी आशंका है, हम ऐसा पक्का नहीं कह सकते कि भी ब्लू व्हेल का ऐसा गेम है, लेकिन ये जो ठेका शराब है यहाँ पर खुला हुआ है स्कूल के सामने, ये तो बहुत अवांछित है। इस प्रकार के जो ठेके वगैरह स्कूल के सामने नहीं होने चाहिए। हम सिर्फ जो मांग कर रहे हैं भैया, हमें जो है न्याय मिले, जिस बच्चे का गला काट के जो है, जिसकी हत्या की गई है, उस बच्चे के लिए हम न्याय मांग रहे हैं। आगे बच्चों की जो है सेफ्टी के लिए जो है हम डिमांड कर रहे हैं। स्कूल याजमान्यानी बाध्यत वहिंचाली, स्कूल याजमान्यम एवरैते दीनिकि बाध्यलो वारिनि गुर्तिंचि वारिनि दर्याप्तु चेसि వారి శిక్ష విధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఆదివారం కూడా స్థానికులంతా, అదేవిధంగా విద్యార్థినుల తల్లిదండ్రులంతా కూడా స్కూల్ వద్దకు వచ్చారు, తమ యొక్క ఆందోళనను, ఆగ్రహాన్ని, అనుమానాలని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది ఏ రకంగా జరిగిందన్న అంశంపై ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మొత్తానికి సిబిఎస్ఈ కమిటీ విచారణ విధించినప్పటికీ కూడా సిబిఐకి అప్పగించాలని ఈ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మిస్టరీ వీడేదాకా ఈ స్కూలుకు విద్యార్థులను పంపించే ప్రసక్తే లేదని కూడా తల్లిదండ్రులు కరాఖండిగా చెప్తున్నారు. ప్రభుత్వము, అదేవిధంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి బాధ్యులైనటువంటిని శిక్షించేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని మాత్రం గట్టిగా చెప్తున్నారు. సబ్ ఉస్ బచ్చే కే లియే ఖడే హై జిస్కే సాత్ ఇన్జస్టిస్ హువా హై ఔర్ కిసీ బచ్చే కే సాత్ ఆగే ఫ్యూచర్ మే నా హో ఇస్కే లియే ఖడే హై కి ఆగే कोई किसी बच्चे के साथ इनजस्टिस ना हो, तो मैं प्लीज हाथ जोड़ के सारे पेरेंट्स से ये रिक्वेस्ट करता हूँ कि प्लीज हम लोग
उपद्रवी लोग नहीं है, हम लोग पेरेंट्स हैं बच्चों के, और हम लोग सिर्फ ये वरिड हैं, इतना सी चिंता की बात है कि हमारे बच्चों के साथ कल को ऐसा कोई हादसा ना हो। इसलिए प्लीज आप लोग कोई तोड़ फोड़, कोई अशांति, कोई मारपीट इसका रास्ता ना अपनाएं। एक बच्चा जा चुका है, किसी के साथ और कोई कैजुअलिटी, कोई चोट नहीं आनी चाहिए किसी को। గురుగాం డివిజనల్ కమిషనర్ మన తెలుగు వారు డాక్టర్ సురేష్ గారు ఇప్పుడు పనిచేస్తున్నారు. ఈ కేసు సంబంధించి కూడా ఆయన అన్ని వివరాలు కూడా ఎప్పటికప్పుడు అధికారులు అందిస్తున్నారు. కేసు పూర్వపరాలు అంటే తెలుసుకుందాం సార్. విద్యార్థిని హత్య చేయటం అన్నది చాలా ప్రజల్లో ఆందోళన కలిగించే అంశం. విచారణ ఏ దశలో ఉంది? అంటే చాలా అన్ఫార్చునేట్ అండి. కాకపోతే ఇది పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఫాస్ట్ యాక్షన్ జరిగింది. దీంట్లో బస్ కండక్టర్ ని అరెస్ట్ చేయటము, ఆయన కన్ఫెస్ చేశారు ఇది క్రైమ్ గురించి. సో మరి స్కూల్ అథారిటీస్ మీద కూడా ఆయన వాళ్ళ నెగ్లిజెన్స్ గురించి కూడా ఇది ఎంక్వైరీ రిపోర్ట్ రేపటికల్లా వచ్చేస్తుంది. డిప్యూటీ కమిషనర్ ద్వారా ఒక 3-మెంబర్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయబడ్డది. సో రేపు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము అది నెససరీ యాక్షన్ మేము ఇనిషియేట్ చేస్తాం. ప్రిలిమినరీ మీకు అందుతున్న సమాచారం ఏంటి? అసలు ఎందుకు క్రైమ్ ఎలా జరిగింది? ఎందుకంటే విద్యార్థి తండ్రి వరుణ్ ఈ 10 నిమిషాల్లోనే ఇంత దారుణం ఎలా జరిగింది, హత్య ఎలా జరిగింది స్కూల్లో అన్నది వాళ్ళ యొక్క అనుమానం. అంటే ఒక సెక్యూరిటీ ల్యాప్సెస్, ఒక ఇది కేర్లెస్నెస్, మేనేజ్మెంట్ ద్వారా కేర్లెస్నెస్ అండ్ కన్సర్న్డ్ సెక్యూరిటీ మెషర్స్ తీసుకోలేదు అన్నట్లు మనకి క్లియర్ గా కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే అండి, హత్య అయితే జరిగింది, ఎవరైతే హత్య చేశారో ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడు. సో ఆయన్ని ఇమీడియట్లీ పోలీసు అరెస్ట్ చేశారు. సో ఎలా జరిగింది, ఎందుకు చేశాడు, ఈ వీటి గురించి మనము అది జన ఎంక్వైరీ తర్వాత విత్ ఇన్ వెరీ షార్ట్ వైల్, విత్ ఇన్ ఎ వీక్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ మనకి తెలియచ్చు. పోలీసులు చేస్తున్న విచారణ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ప్యారలర్ గా సమాంతరంగా సిబిఐ చేత కూడా విచారణ జరిపించాలి, వాస్తవాలు తెలియాలి. 10 నిమిషాల్లో ఏం జరిగింది, ఆ హత్య జరిగిన పరిణామ క్రమం ఏంటి తెలుసుకోవాలి, ఇది ప్రజలకు కూడా తెలియాలన్నది తండ్రి చేసే డిమాండ్. అంటే ఏదండి, పోలీస్ రెస్పాన్సిబిలిటీ ఇది ఒక ఫెయిర్ ఎంక్వైరీ చేయటము, దాని డీటెయిల్స్ లో చేయటము. అది పోలీస్ ఎంక్వైరీ, అడ్మినిస్ట్రేషన్ ఎంక్వైరీ, అడ్మినిస్ట్రేషన్ ద్వారా కమిటీ కూడా మనము కాన్స్టిట్యూట్ చేశాము. సో కమిటీ ద్వారా కూడా రిపోర్ట్ మనకి వచ్చేస్తే దాని తర్వాత 1 వీక్ తర్వాత మనము మళ్ళా రివ్యూ చేయొచ్చు. ఏంటి పరిస్థితులు ఏంటనేది, సర్కమ్స్టాన్సెస్ ఏంటనేది మనం మళ్ళీ రివ్యూ చేయొచ్చు. మొత్తానికి ఈ బాధితుల డిమాండ్ మేరకు పోలీసులు కూడా న్యాయబద్ధంగా విచారణ జరిపి బాధితులను పట్టుకోవడమే కాకుండా స్కూల్ యాజమాన్యం యొక్క లోపాలను కూడా సరిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని, తనకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు డివిజనల్ లా కమిషనర్ డాక్టర్ సురేష్. ఈ సంఘటన ఢిల్లీయే కాకుండా ఢిల్లీ పరిసర ప్రాంతాలైనటువంటి పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశే కాకుండా ఆ మాటకు వస్తే దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల వెన్నులు వణుకు పుట్టిస్తుంది. మొత్తానికి తామర టెంపర్లుగా ప్రైవేట్ రంగంలో పుట్టుకొస్తున్నటువంటి ఈ విద్యా సంస్థలు చాలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆక్రోశంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. మొత్తానికి ఈ సంఘటన ఇటు ప్రభుత్వాలు, అదేవిధంగా స్కూళ్ల యాజమాన్యాలు కూడా ఆత్మవిమర్శ చేసుకుని సమీక్షించుకుని తప్పులు సరిదిద్దుకునే సమయం ఆసన్నమైంది. ప్రసాద్, NTV, న్యూఢిల్లీ.